వెల్కమ్ టు క్యాచ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో రెండోసారి క్యాబినెట్ విస్తరణకు ఇంకా సమయం ఉంది కానీ ఇంతలోనే మంత్రులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఆశావాహుల సంఖ్య పెరుగుతున్నది ఒకతైతే తాజాగా ఇద్దరు మంత్రులకు తమ శాఖలను వేరే శాఖలోకి మెచ్చి చేయడం ఒక రకంగా తాజాగా ఆ లేఖను కూడా రఘురామకృష్ణరాజు గారు బయట పెట్టారు ఆ జీవో కూడా అసలు ఏంటి నిర్ణయం అంటే ప్రభుత్వ నిర్ణయమా లేదంటే ఆ ఇద్దరు మంత్రుల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారా ఓవరాల్గా ఏం జరగబోతోంది ప్రభుత్వ నిర్ణయాలు ఈ సమయంలో ఎంతవరకు కరెక్ట్ ఇదే అంశం మీద క్యాచ్ఛ పాయింట్లో సాయి విశ్లేషణ తెలుసుకుందాం సరే అంటే ఫస్ట్ నిర్ణయాన్ని ఎలా చూడాలి అంటే సడన్గా ఆ రెండు శాఖల్ని ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకొచ్చేయడం అంటే అంటే శాఖలను అనుకోవాలా విభాగాలు మాత్రమే అందులో చేశారా అది ప్రభుత్వం క్ల స్పష్టత ఇవ్వలేదు కనీసం వాళ్ళ అధికారిక పత్రిక సాక్షిలో కూడా ఇవ్వలేదు జీవో అయితే వచ్చింది అదే అనేది జీవో బయటికి రఘురామకృష్ణరాజు వెల్లడించేదాకా ఆ జీవో ఉందన్న సంగతి మామూలుగా జ్యోతి ఈనాడు హైలైట్ చేసి ఉండే కదా అది కూడా చేయలేదు అంటే ఇవాళ ఉదయం దాకా ఎవరికి తెలియదు అది అది అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక మంచిదే ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద తలనొప్పి అవుతున్నది ఆర్థిక వ్యవహారాలు ఎంత ఆదాయం వస్తుందేమో రెవెన్యూ శాఖకి తెలుస్తుంది అలాగే స్టాంపుల నుంచి ఎంత వస్తుంది అన్నటువంటి స్టాంపుల శాఖకి తెలుస్తే వాణిజ్య పనులు ఎంత వస్తున్నాయని వాణిజ్య పనుల శాఖకి తెలుస్తుంది ఈ మొత్తాన్ని తర్వాత ఆర్థిక శాఖ లెక్క తీసుకుని చెప్తే కానీ ఆర్థిక మంత్రికి తెలియదు మామూలుగా ఈ శాఖలు ఎక్కడైనా విడివిడిగానే ఉంటుంటాయి అక్కడ ఉండేటువంటి అంటే ఎంతమంది మంత్రులు ఉండాలి అంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు పెట్టిన నామ్స్ టెన్ పర్సెంట్ టోటల్ దీంట్లో కాబట్టి ఆ లెక్కన మనకి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కాబట్టి నూట డెబ్బై ఐదు లెక్కన పద్దెనిమిది మంది దాకా మంత్రులు ఉండొచ్చు పదిహేడు లెక్క అయితే ఉండాల్సి ఉంటుంది ఆ కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు శాఖలని ఉన్న వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అయితే ఏమైందంటే ఇక్కడ శాఖలు మళ్ళించచ్చు కానీ వాళ్ళకి అసలు ఇచ్చారా లేదా సమాచారం ఇచ్చి ఉంటే వాళ్ళు ఎనౌన్స్ చేసి ఉండేవాళ్ళు కదా ఇప్పుడు నారాయణ స్వామి గారు ఎక్సైజ్తో పాటుగా ఇవి చేస్తున్నారు వాణిజ్య పనులు ఇప్పుడు ఎక్సైజ్ మాత్రమే నుంచి తీసేశారు ఈ విషయం తెలుసా ఆయనకి అది తెలియదు జనానికి కూడా అలాగే ధర్మాన కృష్ణదాస్ ఆయన స్టాంపులు రిజిస్ట్రేషన్ లో ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖ ఇదే అలాంటిది ఆయనది తీశారు ప్లస్ ఇద్దరు డిప్యూటీ సీఎం అది మెయిన్ ఏంటంటే మినిస్టర్ కి డిప్యూటీ సీఎం శాఖలు ఇచ్చి అదే కదా ఇప్పుడు ఈయన శాఖలు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం వేరు వాళ్ళ శాఖలు ఈయనకి డిస్ట్రిబ్యూట్ చేయడం వేరు అలా జరిగినప్పుడు స్పష్టత వాళ్ళకి తెలియకపోవడం కానీ పబ్లిక్ కి తెలియ చెప్పచ్చు ఇదిగో శాఖలు ఈ కారణాల వల్ల తీసుకున్నాం అన్నటువంటి చెప్తే అయిపోయిండేది అలాంటిదేమి ఇప్పుడు మొన్న గనక పయ్యావుల కేసు చెప్పేదాకా ఆ డబ్బులు లెక్కలు తెలిగిపోయి తర్వాత వీళ్ళు వివరణ ఇచ్చారు ముందైతే ఆ వివరణ ఇవ్వలేదు కదా అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ అందులో ఏది ఆర్డర్ డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ అనాలా లేకపోతే ఆన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అంటే ఆన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అన్న అంటే ఆర్డర్ బై నేమ్ ఆఫ్ గవర్నర్ అని ఇచ్చారు అది ఎప్పుడు కూడా సహజం సహజంగా ఏది ఏ ఆర్డర్ అయినా సరే ఏ జీవో అయినా గవర్నరే లెక్క అంటే ప్రభుత్వ పాలకుడు ఎవరు అంటే గవర్నర్ యాజ్ ఫర్ రికార్డ్స్ కాబట్టి ఆ పేరు పెట్టారు అయితే గవర్నర్కి సిఫార్సు చేస్తే గవర్నర్ ఆదేశాల మేరకు చేశారా అన్నది ఇక్కడ డౌట్ ఎందుకంటే అప్పుడు రాజ్భవన్ రిలీజ్ చేయాలి ఆ నోటు ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు మేము ఇలా చేసాము అని అది చెప్పలేదు అంటే ఇదొక రొటీన్గా అంటే ఒక కుటుంబ కార్యక్రమంలాగా చిల్లర కొట్లో నుంచి బడ్డీ కొట్లోకి బడ్డీ కొట్ల నుంచి చిల్లర కొట్లకి లేకపోతే చిల్లర కొట్లో నుంచి బట్టల కొట్లోకి డబ్బులు మళ్ళీ చేసినటువంటి తరహాలు క్యాజువల్గా శాఖలు మార్చేది ఏంటి అసలు అది వింత మార్చడంలో తప్పులేదు ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది కానీ ఆ స్పష్టత ఏమి పబ్లిక్కి తెలియకుండా చేసుకోవడం అంటే అది ఇంటర్నల్ మ్యాటర్ కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యంలో ఓపెన్ బహిరంగ రహస్యం ఏదైనా సరే బహిరంగ పరచాలి అది కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోస్ ఉంటాయి ఇది కాన్ఫిడెన్షియల్ కాదు కదా పబ్లిక్కి తెలియాలి కదా ఇప్పుడు ఆ కన్సర్న్ అధికారికి ఒక్కడికి చెప్పారు ఇప్పుడు ఆ అధికారి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అధికారి రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తా ఇదే ఆర్థిక స్టాంపుల్ది చూస్తాడు ప్లస్ కమర్షియల్ ట్యాక్స్ చూస్తాడు ఇటు ఆర్థిక చూస్తాడు అంత బట్టని ఆయన మీద పడటం ఒక ఎత్తే అయితే ఆయన ఎంతమంది మంత్రులకి జవాబుదారి ఇప్పుడు ముగ్గురు మంత్రుల మీద ఆయన పెద్ద అధికారే అదే కదా అది అంత వింతంతా కూడా కాబట్టి ఇందులో బాధ్యతాయుత తత్వం లోపించింది అంటే వాస్తవానికి ఇట్లాంటి శాఖలు అంటే గతంలో నాకు తెలిసి ఇంతకుముందు మనం తెలంగాణలో చూసుకున్నప్పుడు హెల్త్ మినిస్టర్కి సంబంధించి శాఖలు మార్చినప్పుడు వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోయినా ఏదైనా విషయంలో ఫెయిల్ అయినా ఇమీడియట్గా శాఖ మారుస్తారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఆ నిర్ణయం అప్పట్లో కానీ ఇక్కడ అటువంటి అనౌన్స్మెంట్ ఏమీ లేదు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు పోనీ సమాచార శాఖ మంత్రి పేరు నాని గారు దాని మీద ఏం చెప్పలేదు ఎవరు ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు కానీ ఇద్దరికి ఒక రకంగా కత్తిరించారని చెప్పాలి వాళ్ళ శాఖలు కట్ చేసేసారు ఇమీడియట్గా అంటే ఇది ఏ కోణంలో చూడాలి ఒకవేళ వీళ్ళ పనితీరు ఆధాన ఆధారంగా ఈ డెసిషన్ తీసుకున్నారా లేదంటే ఇమీడియట్గా ఈ పన్నులు లేదంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా ఈ ఫైనాన్షియల్ పరిధిలోకి తీసుకురావడం ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకురావడం ఇప్పుడు అంత అవసరం ఉందా పనికి బేసిస్ మీదైతే అనుకోను నేను ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఏంటంటే రాజీయం తీసేది తర్వాత ఇప్పుడు ఈటల్ని శాంతం పంపించేసి కాబట్టి తప్పించి విడిగా అట్లా చేయలే శాఖల మార్పు అనేటువంటిది ఒక ప్లానింగ్ గా జరుగుతుంది ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఆర్థిక శాఖ పెట్టినా కూడా నెంబర్ వన్ రెండవది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుత తత్వం లోపించడం అనే పదం ఒక అయితే ఇక్కడ ఆ బడుగు బలహీన వర్గాలు అన్నటువంటి పాయింట్ మరింత దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇచ్చింది ఎవరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి తీసేసింది ఎవరికి నారాయణ స్వామి గారికి ఇంకొకటి ధర్మాన కృష్ణ బీసీకి ఎస్సీ ఇద్దరికి తీసేసి ఓసీకి ఇచ్చారు ఎలాగది అసలు ఏంటి రీజన్ రైట్ ఆర్థిక శాఖలో అవసరమయ్యే లెక్కలు ఆ ముక్కాలను పిలిచో ముక్క చెప్పాలి కదా అదేదో మంత్రివర్గం అంటే బెచ్చం కాదు కదా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి ఎన్నికైతేనే కదా ఇవ్వగలిగేది లేకపోతే ఇవ్వలేరు కదా లేదా ఎమ్మెల్సీ అన్న వాళ్ళ అంటే ఆ స్థాయికి వెళ్ళారు అంటే పొలిటికల్లీ ఆ ఏరియాలో వాళ్ళు స్ట్రాంగే కదా అలాంటి వాళ్ళకి తీసేటప్పుడు ఒక పారదర్శకత చూపించి ఉండాల్సింది ఇదిగో ఆర్థిక శాఖలో ఈ అవసరాలు ఉన్నాయి ఈ కారణంగా ఈ శాఖలు చేస్తున్నాం అప్పుడు వాళ్ళకి ఇంకోటి ఇవ్వాలి కదా దాని బదులు అందరూ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆధారంగానే ఇది ఇచ్చారు బీసీ తరపున డిప్యూటీసీఎం ఎస్సీ తరఫున ఇప్పుడు దీంట్లో ఎలాగా ఒక ప్రాబ్లం కనబడుతుంది అంటే మనం చూస్తే సాధారణంగా ప్రోటోకాల్ అంటాం ఇప్పుడు ఒక అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తే ఫస్ట్ వాల్సింది ఎవరు అంటే మేయర్ నగర మేయర్ ఆ తర్వాత కలెక్టర్ అంటే లేదా ప్రజాప్రతినిధుల జాబితాలో చూసుకుంటే కనుక సెకండ్ క్యాడర్లోకి ఇన్ఛార్జ్ మంత్రి ఆ తర్వాత కేబినెట్ మంత్రి ఇలాగా లెక్క ఉంటుంది ప్రోటోకాల్ అంటాం ఒక పల్లె ప్రాంతంలో జరిగితే ఒక సర్పంచ్ ఫస్ట్ అట్లాంటి కాన్సెప్ట్ ఉంటాయి ఇక్కడ అసలు ప్రోటోకాల్ ప్రకారం అయితే కనుక స్పష్టత ఇవ్వాలి కదా ఏది ప్రోటోకాల్ అంటే ఇక్కడ ఏం జరుగుతోంది ఈ మధ్యన మనం ప్రెస్ మీట్లో కొన్ని చూస్తున్నాం ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన కేబినెట్ మంత్రి నారాయణ స్వామి అనేటువంటి ఆయన డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ప్రకారం ఎవరు చేస్తాం ఫస్ట్ పక్కన డిప్యూటీ తర్వాత అలాగే ఎంపీ ఫర్ ఎగ్జాంపుల్ గురుమూర్తి విషయంలో చూసాం ఆయన మూల కూర్చుని ఉంటారు ఎమ్మెల్యే మధ్యలో కూర్చుని ఉంటారు ఇది ఎక్కడ ప్రోటోకాల్ మేమేమో ఎస్సీ ఎస్టీ బీసీలకి గౌరవిస్తున్నామని చెప్తూ అది పదవులు ఇవ్వడంలో కాదు ఆ పదవులకి సంబంధించిన ఆ స్థాయిని వాళ్ళకి కల్పించాలి సామాజిక కంటిన్యూ అవుతుందా అదే కదా అది సరి చేసుకోవాలి అంటే మనం ఇచ్చాము అనేది బిచ్చము కాదు హక్కు వాళ్ళ హక్కు వాళ్ళకి ఇచ్చాం వాళ్ళ హక్కు వాళ్ళకి ఇచ్చినప్పుడు స్పష్టంగా ఆ హక్కు వినియోగించుకునే అధికారం కావాలి ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి అధికారం కోసం ఇవ్వబడింది అది రిజర్వేషన్ అనేటువంటిది బడుగు బలహీన వర్గాలకి అధికారం అది హక్కుభుక్తం అలాంటప్పుడు ఆ స్థాయి వాళ్ళకి కల్పిస్తే కదా నువ్వు ఇచ్చేటువంటి కెపాసిటీకి క్లారిటీ ఉండేది అది ఇక్కడ లోపిస్తోంది అది చాలా బాధ్యతగా అవసరం ఉంది పొలిటికల్ యాంగిల్లో ఈ డెసిషన్ ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా జరగదని అనుకోవాలి అది జరుగుతుంది కానీ రాజకీయ కోణంలో ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో విస్తరణ జరిగే అవకాశం ఉంది ఆయన అన్నట్టు రెండున్నర ఏళ్ళు తొంభై శాతం మార్పులు చేస్తాం కొత్త మంత్రులు తీసుకుంటాం ఈ నేపథ్యంలో ముందు కత్తిరింపులు ఏమైనా మొదలైనయా ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరికి శాఖలు కట్ చేశారు అనుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ కూడా కొంతమంది మంత్రులు ఏమన్నా మనం ఇదే చూడబోతా అంటే మంత్రులను అయితే తొలగిస్తారు శాఖలు ఇంకా వేరేగా మార్చాల్సిన అవసరం ఉంటుంది అనుకోను ఉంటుంది అనుకుంటే సాంత మంత్రినే పంపించచ్చు కదా కూర్చోబెట్టుకున్న ఉపయోగం ఉంది అక్కడ కాబట్టి ఆ యాంగిల్లో అనుకోవట్లేదు నేను బట్ ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి తంత అయితే మాత్రం ఈ విధానం కరెక్ట్ గా డామినేటింగ్ కల్చర్ అనేటువంటిది కరెక్ట్ కాదు ఎస్సీకి ఒక ఎంపీ ఇచ్చామన్నప్పుడు ఆ ఎంపీ ఫస్ట్ ప్రయారిటీ ఎంపీ తర్వాత నీకు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీకి మెయిన్ సీట్ వేయాలి అగ్రాసనం వెయ్యాలి ఎమ్మెల్యే మంత్రి మంత్రి డిప్యూటీ సీఎం ఎవరు ఎక్కువ డిప్యూటీ సీఎం ఎక్కువ ఆయనకి ప్రయారిటీ ఇవ్వాలి ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చి ఆ స్థాయికి ఎదిగినందుకు మరింత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి నిర్ణయ లోపాన్ని ప్రశ్నించొచ్చా ఇది నిర్ణయ లోపం అంటలేదు నేను సమాచార లోపం నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది ఆ నిర్ణయం ఇలా తీసుకున్నామని సమాచారం వాళ్ళిద్దరికి అందించాలా ప్రజలకు అందించాలా ఎందుకు తీసుకున్నారన్న అది లోపించింది ఇక్కడ ఈ అంశాన్ని రఘురామకృష్ణ అంటే వీళ్ళు క్యాజువల్గా తీసుకున్నారు ఆయన సీరియస్గా ప్రతిదీ వెంట పడుతున్నారు అది తేడా అంటే గవర్నర్ ఆమోదం లేకుండా బయట పెట్టారు అనేది ఆయన ఆయన రైజ్ చేసిన పాయింట్ అయితే గవర్నర్ తో సంబంధం లేకుండా వీళ్ళు ఎట్లా చేసేస్తారు అని అది వ్యాలిడ్ పాయింట్ ఖచ్చితంగా దానికి మళ్ళీ ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా ఏంటనేది చూడాలి గవర్నర్ అవసరం ఉంది లేదా గవర్నర్కి ఇంటిమేట్ చేసి గవర్నర్ చీఫ్ సెక్రటరీకి ఆదేశిస్తే చేశారా అంటే శాఖల మార్పుకి ఏమి లిమిట్ ఇంత టైం అని ఏమి ఉండదు ఇన్నాళ్ళు ఏదైనా మార్చచ్చు ఇప్పుడు వీళ్ళ దగ్గర అయితే యాక్చువల్గా ఇంకొక మూడు నాలుగు నెలలు అయితే వీళ్ళు మంత్రులుగా అయితే కొనసాగుతారు మంత్రులుగా అయితే అంటే వీళ్ళకేమైనా కొత్త శాఖలు కేటాయించే ఆలోచన ఏమైనా ఉందని అనుకోవాలా లేదంటే ఇమీడియట్ గా మార్చడం నిజంగా అంత అవసరం ఉందా నేను చేసిన ఇప్పుడు ఆ మంత్రి ఎందుకు అవును డబ్బులు రావాలంటే కొన్ని సంస్కరణలు చెప్తున్నారు ఆదాయ వనరులు లెక్కలు అడుగుతారు వాళ్ళు నువ్వెంత ఆదాయం వస్తుంది ఏంటి ఇవన్నీ ఒక్కొక్క శాఖ పరిధిలో ఉంటే ఆర్థిక మంత్రి చెప్పడం కష్టమవుతుంది నువ్వు ఎట్లా డెసిషన్ తీసుకుంటావని కూడా అడుగుతారు వాళ్ళు ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ కార్యదర్శి అందరూ ఢిల్లీలోనే కూర్చుంటున్నారు రెండు వేలు వచ్చిన సార్లు ముందు అర్జెంటుగా అప్పు తీసుకున్న రెండు వేల కోట్లు వచ్చిన మూడు వేల కోట్లు వచ్చిన అన్నట్టు అలాంటి సందర్భాలు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి అందుకోసం మార్చి ఉండొచ్చు బట్ ఆ విషయాన్ని పారదర్శకంగా చెప్పు ఉండాల్సింది అంటే కొన్ని విభాగాలను కూడా దీని పరిధిలో తీసుకొచ్చారు కదా ఇవన్నీ కమర్షియల్ టాక్సెస్ లో భాగం కమర్షియల్ టాక్సెస్ లేదు కదా ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ అంత లేదు ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ జిఎస్టీ కిందకి వచ్చింది కాబట్టి ఆ నే ఇప్పుడు దీనిలోకి వచ్చింది అనమాట వీళ్ళ దగ్గర అంటే అదేమన్నా ఉద్యోగులను కూడా తొలగించే ప్రయత్నం అనేది జరుగుతుంది అక్కడ కూడా అక్కడే ఉండదు వాళ్ళు అయ్యి డిపార్ట్మెంట్ వర్క్ ఎప్పుడు ఉంటది ఎవరి అండర్ లో పనిచేస్తారు అందరూ ముఖ్యమంత్రి అండర్ లో పనిచేస్తారు బట్ ఒక్కొక్కళ్ళకి పోర్ట్ ఫోలియో ఒక్కొక్క మినిస్టర్ ఆ మినిస్టర్ బదులు ఇప్పుడు ఈ మినిస్టర్కి సమాధానం చెప్పాలి ఆ కన్సర్న్ ఇక్కడేంటంటే ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు ఇప్పటిదాకా కూడా నారాయణ స్వామి గారికి చెప్పాల్సి ఉంటుంది ఈయనకి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు బొగ్గన్ గారికి చెప్పాల్సి ఉంటుంది ధర్మాన కృష్ణదాస్ గారికి నారాయణ స్వామి గారికి బదులు ఈయనకి చెప్పాలి వాళ్ళ పని ఎప్పుడు నడుస్తుంటుంది ఈ రాజకీయ బాసులు మారుతారు వాళ్ళు ఒరిజినల్ బాసులు ట్రాన్స్ఫర్ అవుతుంటారు రాజకీయ ఉంటుంటారు అది కూడా రాజేంద్రనాథ్ గారికి రిపోర్ట్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది రైట్ చూడ మొత్తానికి రెండు శాఖలు అయితే ఒక శాఖ పరిధిలోకి వచ్చాయి మరి ఈ నిర్ణయాలు ఇంకా కంటిన్యూ అవుతాయా ఈ రెండింటి విషయంలోనే ఎందుకు తీసుకున్నారు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు జీవో అయితే మాత్రం విడుదలైపోయింది మరి చూడాలి దీని మీద ఏం చెప్తుంది ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తుందా అనేది ఇది వాళ్ళకి తెలిసి పాయింట్